వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సిని. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫిఫ్త్ క్లాస్ న్యూ తెలుగు నుండి లాస్ట్ లెసన్ మంచి బహుమతి పాఠ్యభాగ్య రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహ, ఈయన గురించి కోడ్ రూపంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ అందించడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్. కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కాలం 26/9/1967 జన్మించారు. 17 ఏప్రిల్ 1946 మరణించారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి, నాటకకర్త, నవలాకారుడు. గయోపాఖ్యానము, కీచకవద వంటి నాటకాలు, రామచంద్ర విజయము, గణపతి వంటి నవలలు, భల్లట, కృపాంబోనిధి శతకాలు రాశారు. స్వీయ చరిత్ర రాశారు. కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన శతకాలు, నవలలు, నాటకాలు మరియు లెసన్ నేమ్తో కలిపి సంభాషణ, పట్నాభిలాష, ప్రక్రియ ఇతివృత్తాలతో కలిపి కోడ్ రాశాను ఫ్రెండ్స్. అదేంటో ఇప్పుడు చూద్దామండి. చిలకలాగా కిచకిచలాడటం కాదు, గయ్యాలిలాగా ఆ సంభాషణ అంతా పఠనం చేస్తేనే భల్లాల గణపతి కృపతో విజయం సాధించి మంచి బహుమతి పొందగలం. చిలకలాగా కిచకిచలాడటం కాదు, చిలకలాగా అంటే ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కిచకిచలాడటం కాదు, కిచకిచలాడటం అంటే కీచక వద. గయ్యాలిలాగా ఆ సంభాషణ అంతా పఠనం చేస్తేనే, గయ్యాలిలాగా అంటే గయోపాఖ్యానము, ఆ సంభాషణ అంతా, సంభాషణ అనేది మంచి బహుమతి యొక్క ప్రక్రియ. పఠనం చేస్తేనే అంటే ఇక్కడ పఠనాభిలాష, మంచి బహుమతి యొక్క హితివృత్తం. బల్లాల గణపతి కృపతో, బల్లాల దేవుడు అని అంటారు కదా మూవీలో, బల్లాల గణపతి కృపతో. బల్లాల అంటే ఇక్కడ భల్లట, ఆయన యొక్క శతకం. గణపతి అంటే ఇక్కడ ఆయన యొక్క నవల. కృపతో అంటే కృపాంబోనిధి, ఆయన యొక్క శతకం. విజయం సాధించి మంచి బహుమతి పొందుతాం. విజయం అంటే ఇక్కడ రామచంద్ర విజయము. మంచి బహుమతి అంటే మంచి బహుమతి అనే యొక్క లెసన్ నేము. మరొకసారి కోట్ చూద్దాం ఫ్రెండ్స్. చిలకలాగా కిచకిచలాడటం కాదు, గయ్యాలిలాగా ఆ సంభాషణ అంతా పఠనం చేస్తేనే బల్లాల గణపతి కృపతో విజయం సాధించి మంచి బహుమతి పొందగలం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ఒక 2 టైమ్స్ అయినా మీరు చూసినట్లయితే కోడి మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. దీంతో 5th క్లాస్ సంబంధించిన కవి పరిచయాలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th క్లాస్ సంబంధించినవి కవి పరిచయాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ అందించడం ద్వారా మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.